అందాల రాక్షసి సినిమాతో యువ హీరో నవీన్ చంద్ర నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత నవీన్ చంద్రకు హీరోగా సరైన సక్సెస్ లభించలేదు. అందాల రాక్షసి సినిమా తర్వాత నవీన్ చంద్ర లచ్చిందేవికి ఓ లెక్కుంది. త్రిపుర, నా రాకుమారుడు లాంటి చిత్రాల్లో నటించాడు, అయినా ఆ చిత్రాలన్నీ నిరాశపరచాయి. ఇక అవకాశాలు తగ్గుతున్న సమయంలో అరవింద సమేతలో విలన్ గా నటించి అందరిని మెప్పించాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర నెగటివ్ రోల్ ప్లే చేశాడు. ఆయన నటించిన బాలరెడ్డి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా నవీన్ చంద్ర కొత్త సినిమా ప్రారంభమైంది. వేణు మధుకంటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. తన కొత్త సినిమా లాంచింగ్ సందర్భంగా నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడారు. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్లకు కృతజ్ఞతలు చెప్పాలని నవీన్ చంద్ర అన్నారు. నా కెరీర్ ట్రాక్ తప్పిన సమయంలో నేను అయోమయంలో పడ్డాను. అలాంటి తరుణంలోనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ నన్ను అరవింద సమేత సినిమాలో బాలరెడ్డిగా నటింపజేశారు. సినిమా అవకాశాలు లేక దయనీయ స్థితిలో ఉన్న నన్ను త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ కాపాడారని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆ పాత్ర వలన తాను మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యానని నవీన్ చంద్ర తెలిపారు. బాలరెడ్డి పాత్ర అందరికీ నచ్చిందని ఆయన అన్నారు. ఇక తన కొత్త సినిమా విశేషాలు చెప్తూ, నన్ను మీరంతా ఈ సినిమాలో కొత్తగా చూస్తారని నవీన్ చంద్ర అన్నారు. తాను చేసే తదుపరి సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వాలని, ఈ సినిమా కథపై తాను దర్శకుడు ఏడాది పాటు కృషి చేశామని నవీన్ చంద్ర అన్నారు. ఈ చిత్రానికి ఓ టైటిల్ కూడా అనుకుంటున్నామని, త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నవీన్ చంద్ర నటిస్తున్న కొత్త సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అలాగే అతనికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కాలని ఆశిద్దాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.